బలహీన వర్గాల బంగారు భవిష్యత్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మాధు శివరామకృష్ణ అన్నారు. బీసీల పక్షపాతిగా ఉండి బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించారని కొనియాడారు. బీసీల కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. భవానీపురం బీసీ భవన్లో బీసీ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్ల ఆధ్వర్యంలో బీసీ కుల గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మాధు శివరామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా బీసీల అభ్యున్నతి లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆయా కులాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించిన గొప్ప వ్యక్తి జగన్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా 2000కు పైగా కులాలు ఉన్న బీసీల జనగణన చేపడితే ఆయా వర్గాలకు మరింత న్యాయం జరుగుతుందన్నారు. 1931లో కుల గణన జరిగిందని అప్పటి నుంచి నేటి వరకు జరగకపోవడంతో ఆయా కులాల గణాంకాలు సక్రమంగా తెలియక సంక్షేమ ఫలాలు అందరికీ అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. బీసీ కుల గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి జగన్ ప్రభుత్వం మరోసారి బీసీల ప్రభుత్వమని రుజువు చేసుకున్నారన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే కాకుండా అధికారంలోకి రాకముందు కూడా బీసీల పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బీసీల గురించి ఆలోచించేటటువంటి వ్యక్తిగా బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి అసలు బీసీలకు ఉన్నటువంటి సమస్యలేంటి, వారిలో ఉన్నటువంటి కులాలు, ఆ కులాలకు ఉన్నటువంటి ఇబ్బందులు, వీరిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనేటటువంటి ఆలోచన చేసినటువంటి ప్రప్రథమ వ్యక్తి ఈ భారతదేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికే ఈ కీర్తి దక్కుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బీసీ డిక్లరేషన్లో చేసినటువంటి ఎక్సైజ్ చేసినటువంటి అన్ని అంశాలని పరిగణనలోకి తీసుకొని 139 కులాలని గుర్తించి వాటికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఆ కులాల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి, గుర్తించడానికి చైర్మన్స్ని, డైరెక్టర్స్ని ఏర్పాటు చేయటం, ఈ 56 కార్పొరేషన్లో మళ్ళీ 50% పైగా మహిళలకి రిజర్వేషన్ ఇచ్చి చైర్పర్సన్స్గా వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ వైసీపీ అంటేనే బీసీల పార్టీ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గావిస్తున్నారన్నారు. గడిచిన ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, వైసీపీ బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సామాజిక రాజకీయ హోదా కల్పించారన్నారు. బీసీ కుల గణన తీర్మానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయని తెలియజేశారు. బలహీన వర్గాల బంగారు భవిష్యత్ ఒక్క జగనన్నతోనే సాధ్యం అనేటువంటి నినాదాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి బీసీల పక్షపాతిగా మరొకసారి నిరూపించుకున్నారు. ఈ రోజున విడివిడిగా ఉన్నటువంటి బీసీ కులాలన్నిటి యొక్క జనాభా లెక్కల్ని, ఇంతవరకు కూడా గడిచిన 90 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాభా లెక్కల్నే ఈనాటికి కూడా ఈ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనుసరిస్తున్న విధానాన్ని, ఇలా కాదు ప్రతి కులానికి కూడా జనగణన చేయాలనేటువంటి ఒక అంశాన్ని ఏదైతే ఉందో అసెంబ్లీలో తీర్మానం చేసి భారత ప్రభుత్వానికి పంపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల పార్టీగా పేరు పెట్టుకొని ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు 50% నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వటమే కాకుండా ఈరోజు జనగణన సరైన లెక్కలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లయితే ప్రతి కులానికి కూడా రావాల్సినటువంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని అంశాల్లో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించడానికి చేసినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం నిన్న శాసనసభలో జరిగినటువంటి అంశంగా మీ అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున బీసీలకు పెద్ద కొడుకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఈ రోజు, రేపు, ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా జగనన్న వెనకే అడుగులు అడుగు వేస్తూ ఆయన్ని మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సోదరులు అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఎం శ్రీకాంత్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, వివిధ కులాల కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
బలహీన వర్గాల బంగారు భవిష్యత్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ మాధు శివరామకృష్ణ అన్నారు. బీసీల పక్షపాతిగా ఉండి బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించారని కొనియాడారు. బీసీల కులగణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. ఇంటర్మీడియట్ కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులతో కూడిన క్యాప్సే 50వ వార్షికోత్సవ వేడుకలు బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్లు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సదస్సు ప్రారంభ సభలో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. అదే సమయంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే దిశగా ఈ సమావేశాలు ఉపకరించగలవని ఆమె పేర్కొన్నారు. క్యాప్సే ప్రతినిధి మాజీ ఆర్జేడీ చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా అవసరమైన ప్రమాణాలు నెలకొల్పేందుకు క్యాప్సే విలువైన సూచనలు ఇస్తుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యం పెంపొందించుకునేందుకు అనుసరించాల్సిన బోధనా పద్ధతులపై 3 రోజుల సదస్సులో విద్యావేత్తలు మేధావులతో చర్చలు ఉంటాయని ఆయన తెలియజేశారు. క్యాప్సే చేసే సూచనలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుని చట్టబద్ధత కల్పిస్తున్నాయని చంద్రశేఖర్ వివరించారు. ఈ సభలో దేశం నలుమూలల నుండి వచ్చిన విద్యావేత్తలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మనకి యానివర్స్ డే సందర్భంగా స్కూల్స్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడికి మన ఆనరబుల్ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారు కూడా విచ్చేస్తున్నారు. నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్స్లోన జరుగుతున్న స్కూలు ఫీజుల విధానం కానీ, స్కూల్ స్ట్రక్చర్స్ కానీ, లేదా పిల్లలకి ఆడుకోవటానికి కానీ, యోగా కానీ, ఈ అన్నిటి మీద వాళ్ళు దృష్టి పెట్టడం జరుగుతుంది. 3 డేస్ ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లోన స్కూల్స్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నెక్స్ట్ ఈ 2 ఇయర్స్ పాండమిక్ సందర్భంగా పిల్లలు చాలా లాస్ అయ్యారు ఎడ్యుకేషన్ సిస్టంలో. నవేడేస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా ఎంత ఎలా డెవలప్ చేయాలి, పిల్లలకి ఎట్లా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎట్లా ఇక పైన పాండమిక్ తర్వాత స్కూల్స్ ఎట్లా రన్ చేయాలి, పూర్ పీపుల్కి ఎట్లా హెల్ప్ చేయాలి, ఈ దీని గురించి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఈ 3 డేస్ ఇక్కడ అన్ని రకాల స్కూల్స్ వాళ్ళు, డైరెక్టర్స్, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడ మీటింగ్లో ఫర్దర్గా స్కూల్స్ని కానీ కాలేజెస్ని కానీ ఎట్లా డెవలప్ చేయాలన్న దాని గురించి మీటింగ్ పెట్టారు. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయటం నాకు చాలా ఆనందం. స్కూల్ సమస్యల్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, సిలబస్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యలు దృష్టిలో తీసుకొని పిల్లలకు ఉపయోగకరంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఓరియంటెడ్గా, స్కిల్ ఓరియంటెడ్గా చేస్తూ వాళ్ళు సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్స్ మిగతా బోర్డ్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాయి. దాంట్లో భాగంగా పిల్లలకు రోట్ లెర్నింగ్ ఉండకూడదని, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలని, స్కిల్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ చేయాలని సజెషన్స్ చేశారు. వాళ్ళు చాలా కాన్ఫరెన్సెస్ ఎగ్జామినేషన్స్ రీఫార్మ్స్లో పెట్టడం జరిగింది. వాటన్నింటిని కూడా అన్ని స్టేట్స్ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేస్తున్నారు. ఇప్పుడు మనము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పోతున్న సందర్భంగా అన్ని బోర్డులలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంప్లిమెంట్ చేసినవి, సక్సెస్ అయినవి గురించి వాళ్ళు చెప్పుకోగలిగితే వాటిని మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసి థ్రూఅవుట్ ద కంట్రీ యూనిఫామ్ డెవలప్మెంటు చైల్డ్కు ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబడింది. ఈ 3 రోజుల్లో ఈరోజు ఇనాగరల్ అడ్రస్ జరుగుతుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పథకం అమలులో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. జగనన్న గృహ హక్కు పథకం అమలుపై జరిగిన అవగాహన కార్యక్రమంలో మంత్రి బొత్స మాట్లాడుతూ పథకం అమలు ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ విధానాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గతంలోనే ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ
ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇళ్లు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అమ్జద్ బాషా, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ కూడా ఈ ఏదైతే ఈ జగనన్న సంపూర్ణ గృహ పథకం ఏదైతే ఉందో ఈ విషయాన్ని మా అందరికీ తెలుసు. కానీ కొన్ని కొన్ని సందేహాలు అక్కడక్కడ ఉన్నాయని చెప్పి మా రాష్ట్రంలో ఉన్న హౌసింగ్ అధికారులకు వచ్చి శాస్త్రస్థాయికి వెళ్ళినప్పటికీ అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ లేకపోతే మన పార్టీ పెద్దలు కానీ వాళ్ళు కానీ దీని మీద వచ్చి కొన్ని సందేహాలని వాళ్ళు చెప్పడం, దాని నుంచి అక్కడ ఉన్న లబ్ధిదారులకు వచ్చి కొంత వాళ్ళ కన్ఫ్యూజన్ కూడా కొంత యాంబిగ్యూటీ కూడా వచ్చింది. ఆ నేపథ్యంలో ముందుగా మన శాసనసభ్యులందరం దీని మీద ఒక కామన్ వచ్చి మన అభిప్రాయాన్ని అసలు ప్రభుత్వం దానికి ఉద్దేశం ఏంటి ఆ విషయాన్ని మీ దగ్గర తెలియాలని ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. సుమారు మన తెలుగుదేశం పార్టీ 83లో ఎన్టీ రామారావు అంతకుముందు నుంచి ఒక గృహ నిర్మాణ పథకం ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ వచ్చిన దగ్గర నుంచి అప్పటి నుంచి కూడా కడుతూనే ఉన్నారు. కానీ 83వ సంవత్సరం నుంచి ఏదైతే గృహ నిర్మాణ పథకంలో వచ్చిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కొంత గవర్నమెంట్ గ్యారెంటీతోని, కొంత బ్యాంకుల తాలూకా లోన్తోని, కొంత వచ్చి ఐఐబీ కేంద్ర ప్రభుత్వం తాలూకా నేపథ్యంతో అప్పటి నుంచి ఇళ్ళు కట్టుకొచ్చారు. మ్యాక్సిమం ఎక్కువగా ఈ రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం జరిగింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఇందిరమ్మ పథకంలోనే ఎక్కువగా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 25 లక్షల గృహాలు వచ్చి 2 సంవత్సరాల్లో ఇవ్వడం కట్టడం అనేది జరిగింది. ఆ తదుపరి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మనం మొన్న గత 5 సంవత్సరాల్లో చాలా కొద్దిగా జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం రాష్ట్రంలో మనం రాష్ట్రం జరిగిన తర్వాత మన దగ్గర ఉన్న లెక్కల ప్రకారము వారికి ఉన్న వివరణ ప్రకారము సుమారు 40 లక్షల ఇళ్ళ వరకు కూడా మన గ్రామీణ ప్రాంతంలోనూ అర్బన్ ప్రాంతంలోనూ ఉన్నాయనేది లెక్కలుగా తీర్చారు. సుమారు 30 లక్షల వరకు గ్రామీణ ప్రాంతంలోనూ, 5 లక్షలు వచ్చి అర్బన్ ప్రాంతంలో ఉన్నాయనేది అధికారుల దగ్గర ఉన్న భార్యని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు అనని మాటలను కూడా అన్నట్లుగా డ్రామాలు ఆడి సానుభూతి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు కుట్రలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు టీడీపీ నేతల దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు నిరసన తెలియజేశారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలను నశించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అసెంబ్లీలో పాలకపక్ష సభ్యులు అనని మాటలను సైతం అన్నారంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. భువనేశ్వరి పేరును టీడీపీ నేతలే పదే పదే పేర్కొంటూ రోడ్డున పడేశారన్నారు. ఆడవారిని అడ్డం పెట్టుకుని క్షుద్ర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారనే విషయం ఆయన గుర్తుంచుకోవాలని సూచించారు. సానుభూతి కోసం ఆడవారిని అడ్డం పెట్టుకోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు ప్లకార్డులు పట్టుకుని చంద్రబాబు తీరుని నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు. శాసనసభలో సరైనటువంటి గౌరవం లేదు, విలువ లేదు. ఈ గౌరవ శాసనసభ కాదు, కౌరవ సభ అని చెప్పని మాట్లాడి ఒక నాటకాన్ని రక్తి కట్టించి నేను తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగానే శాసనసభకు వస్తాను అని చెప్పని మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన దరిమిల 4 గంటల తర్వాత తన భార్యని శాసనసభలో ఏదో అన్నారు, కించిపరిచారు అని చెప్పని ఒక నాటకానికి తెరలేపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు, అలాగే ఈ రాష్ట్రంలో అన్ని చట్టసభల్లోనూ 50% పైగా డిప్యూటీ మేయర్లు కానీ, మేయర్లు కానీ, జిల్లా పరిషత్లు కానీ అన్ని రంగాల్లోనూ మహిళలకి గౌరవించి, మహిళలకి పెద్దపీట వేసి అగ్రభాగాన అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపబోమంటూనే ఏడాపెడా పన్నులు వడ్డిస్తోందని సిపిఎం కార్పొరేటర్ బోయ సత్యబాబు విమర్శించారు. అన్ని ధరలు పెరిగి ప్రజలు సతమతమవుతుంటే మరింత భారాలు మోపటం భావ్యం కాదన్నారు. తక్షణమే చెత్త పన్నును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో విధించిన చెత్త పన్ను ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. కొత్తపేట మోటూరి హనుమంతరావు శ్రామిక భవన్ నుంచి సచివాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రకు సిపిఎం కార్పొరేటర్ బోయా సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేది ఒకటిగా ఉందన్నారు. ప్రజలపై పన్నుల భారాలు మోపమని హామీ ఇచ్చి ఎడాపెడా పన్నులు వడ్డిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు నిత్యావసరాలు, కూరగాయల ధరలు, పెట్రోల్, గ్యాస్ ధరలు మండిపోతుంటే మరోవైపు ప్రభుత్వం విధించే పన్నుల భారాలతో ప్రజలు సతమతమవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే చెత్త పన్ను ఉపసంహరించాలని సత్యబాబు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం మాట తప్పి మోసం చేస్తుంది ప్రజల్ని. నేను పన్నులు పెంచను, ప్రజలకు అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మాట పచ్చి బూటకం. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పటికే కరోనా కష్టాల్లో ప్రజలు పన్నులు లేక అల్లాడిపోతుంటే వీళ్ళు చెత్త పన్ను పేరుతో భారీ బాధుడు కార్యక్రమం మొదలుపెట్టారు. చరిత్రలో ఇప్పటివరకు లేని చెత్త పన్నును తీసుకొచ్చి చెత్త ప్రభుత్వంగా వీళ్ళు మారుతున్న పరిస్థితి. ఇప్పటికే కూరగాయలు ధరలు చూస్తే అల్లాడిపోతున్న పరిస్థితి. గ్యాస్ రేట్లు, మరి కరెంటు బిల్లులు, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్న ఈ స్థితిలో ఆదుకోవాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా చెత్త పన్ను విధించడం చాలా అన్యాయం. ఇప్పటికే చెత్త పన్ను విధింపులో ఇంటి పన్నులో భాగంగానే గత 75 సంవత్సరాలుగా ఇంటి పన్ను, డ్రైనేజీ పన్ను, స్ట్రీట్ లైటింగు ఇటువంటి పన్నులన్నీ కలిపే మరి ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్న పరిస్థితి. దీన్ని కాదని మళ్ళీ ఈ రకంగా చెత్త పన్ను వేయడం అంటే చాలా అన్యాయం. ఇప్పటికీ విజయవాడ నగర ప్రజల్లో ఈ చెత్త పన్ను మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజా బ్యాలెట్ పెట్టండి. మీ యొక్క అధికారం మరి బలవంతంగా వసూలు చేస్తున్నారో, ప్రజలు నిజాయితీగా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారనేది తేటదలమైంది. రాష్ట్రంలో సంభవించిన వరద కారణంగా నిరాశ్రయులైన బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోరారు. ముంపు బాధితులకు సాయంగా ప్రభుత్వం ఇస్తున్న 2,000 సరిపోదని, 5,000 రూపాయల తక్షణ సాయం అందచేయాలని కోరారు. రాష్ట్రంలో వరద బాధితుల సహాయం కోసం సిపిఎం ఆధ్వర్యంలో బేసన్ రోడ్లో సహాయ నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు మధు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని విరాళాలు సేకరించారు. అనంతరం మధు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందాయన్నారు. తక్షణ సహాయం కూడా అందక బాధితులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రజలు స్పందించి ఉదారంగా విరాళాలు అందించాలని కోరారు. ప్రజల్ని ఆదుకునే దానికోసం అందరూ ఉదారంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ విజ్ఞప్తి చేస్తా ఉంది. చాలా మంది కట్టుబట్టలతో బయటపడ్డారు. తినడానికి తిండి లేదు, చేసుకోవడానికి పనులు ఎలాగో పోయాయి. ఉన్న ఇళ్ళన్నీ కూడా కూలిపోయాయి. 100 గ్రామాలు, లక్షలాది మంది జనం, 100,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఆపత్ సమయంలో ప్రజలందరూ బాధితుల్ని ఆదుకునే దానికోసం ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం జరిపి రాజకీయాలతో నిమిత్తం లేకుండా ప్రజలందరి యొక్క సహకారంతో ఈ బాధ్యతలను ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని మేము కోరుతున్నాం. పంట నష్టం, ప్రాణ నష్టం, మూన్న ఇళ్ళన్నీ కూడా పోయినాయి. ఆ రకంగా రేపు రాబోయేటువంటి వారం రోజులు కూడా మరింత ప్రమాదకరమైనటువంటి రోజులు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ ప్రదర్శించి అఖిలపక్ష సమావేశాన్ని జరిపి సహాయక చర్యలు చేపట్టాలని, ముమ్మరం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజల దగ్గరికి విరాళాల కోసం వచ్చాం. సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.